Hello viewers, welcome back to our channel Filmy Jubilee. Review of the day, Animal starring by Rabir Kapoor Mario Rashmika Mandhana garaithe ee movie lo natichcharu. Overall ga animal movie ela undante konna experience tho ok vishayam cheppalanukuntunna. 3 hours aithe manaku moola sankam dimparu bayya. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఓ డిస్లైక్ ఓ ఇచ్చేయండి. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్య, విలన్ కి హీరో ఫాదర్ కి మధ్య ఉన్న ఏంటి ఆ క్లాష్, ఫైనల్ గా హీరో విలన్ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది స్టోరీ ప్లాట్. వీటి మధ్య అయితే మనకి ఫాదర్ సన్ అండ్ ఎమోషన్ అయితే మధ్యలో అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ అయితే వామ్మో అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న అక్కడక్కడ లాగ్ సీన్స్ తో అండ్ లెంతీ స్టోరీ టెల్లింగ్ తో అయితే మనకి ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు. ఫాదర్ సన్ ఎమోషన్స్ తో అక్కడక్కడ ఇంట్రెస్టింగ్ సీన్స్ తో అండ్ బెస్ట్ క్లైమాక్స్ తో సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. పాజిటివ్స్ చూసుకుంటే బెస్ట్ స్టోరీ టెల్లింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, ఫైట్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్ కానీ, రణ్వీర్ గారి యాక్టింగ్ కానీ, ఆ గన్ సీన్స్ కానీ, యాక్స్ తో ఉండే ఫైట్ కానీ, బాబీ డోయల్ క్రూయల్ యాక్షన్ కానీ, కిక్ యాస్ ఫైట్స్ కానీ, బీజిఎం అయితే మూవీకి చాలా బాగా ప్లస్ అయింది అండ్ ఇలాంటివన్నీ పాజిటివ్ అయ్యాయి. నెక్స్ట్ నెగిటివ్స్ చూసుకుంటే మనకి 3 అవర్స్ లో మనకి చాలా వరకు ల్యాగ్ అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్స్. ఏముందిలే ఇంకా ఆ ఎల్లీవే సాంగ్ తప్పితే మిగతా అంతా నాకు అంతగా ఏమనిపించలేదు. ఫాదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్స్ కూడా నాకు అక్కడక్కడ టచ్ అయ్యాయి కానీ కొన్ని పోర్షన్స్ లో ఎమోషనల్ గా ఉండే సీన్స్ లో అయితే రామ్ గారి హైపర్ మూవీ అయితే నాకు గుర్తొచ్చింది. అదే పోర్ట్రేట్ చేసిన విధానం అయితే నాకు కనపడింది కొంచెం కొంచెం. ఈ మూవీ చూస్తున్నంతసేపు నాకు అర్జున్ రెడ్డి ఫ్లేవర్ అయితే కనపడింది. అర్జున్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని ఇంత పోర్ట్రేట్ చేసే విధంగా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. పర్ఫార్మెన్స్ చూసుకుంటే బాబీ డోల్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ కానీ, ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ అండ్ విలనిజం మెయిన్ గా చాలా బాగా చూపించారు. అండ్ రణబీర్ కపూర్ గాని క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగా ఇంప్లిమెంట్ అయింది. అండ్ మెయిన్ గా క్లైమాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా రష్మిక మందాన గారి సీన్స్ చూసుకుంటే అక్కడక్కడ రొమాన్స్ సీన్స్ తో చాలా బోల్డ్ గా అయితే నటించారు. అండ్ ఈ మూవీ అయితే పర్లేదు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.9 out of 5 అయితే ఇస్తున్నాను. దట్స్ ఫర్ ద రివ్యూ గాయస్. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఓ డిస్లైక్ ఓ ఇచ్చేయండి. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.